ఆంధ్రప్రదేశ్ కి కొత్త పోలీస్ బస్ రాబోతూ ఉన్నారా? ఇప్పుడున్నటువంటి పోలీస్ బస్ ని మార్చేటువంటి అవకాశం ఉందా అని అంటే చిలుకలూరుపేట సభ దానికి సంబంధించినటువంటి భద్రత ఏర్పాట్లు, దీని మీద ఐపీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల్ని భారీగా మార్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఐపీఎస్ల్ని పెద్ద ఎత్తున బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది, కొంతమందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి కూడా చిలుకలూరుపేట సభలో ఏం జరిగింది అనే దాని మీద అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్త పోలీస్ బాస్ ఎవరు రాబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అనే దాని మీద కొన్ని కొన్ని న్యూస్ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ద్వారకా తిరుమలరావు ఆంధ్రప్రదేశ్కి కొత్త పోలీస్ బాస్గా రాబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అసలు ద్వారకా తిరుమలరావు ఎవరు, ఆయన బయోగ్రఫీ ఏంటి, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో కొత్త పోలీస్ బాస్గా 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమలరావు ఈయన కొత్త పోలీస్ బాస్ రాబోతూ ఉన్నారు, కొత్త పోలీస్ బాస్గా అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. ఇక అడిషనల్ ఎస్పీగా కెరీర్ ఆయనది ప్రారంభమైంది. ఆయన ఐపీఎస్గా ఎన్నికైన తర్వాత అడిషనల్ ఎస్పీగా కెరీర్ను ప్రారంభించారు. అనంతపురం, కడప, మెదక్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన బాధ్యతలను నిర్వహించారు. ప్రత్యేకించి ఎక్కువగా చూస్తే కనుక మనకి రాయలసీమలో కనిపిస్తుంది. అనంతపురం, కడప అంటే ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేటువంటి ఈ రెండు జిల్లాలు కూడా. ఇక మెదక్, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆయన ట్రాక్ రికార్డు కూడా చాలా పాజిటివ్గా ఉంది, చాలా ఎఫిషియెంట్గా కూడా ఉంది. ఇక అనంతపురం రేంజ్ డీఐజీగా ఆయనకి ప్రమోషన్ పొందారు. అప్పట్లో ఐజీ ర్యాంక్లో ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవులు నిర్వహించారు. సో ఆ సమయంలో నక్సలిజం చాలా బలంగా ఉండేది. సో ఆ సమయంలో ఆక్టోపస్ అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవుల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారని చెప్పి కూడా ఆయనకి పేరుంది. 2010లో సైబరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. 2010లో సైబరాబాద్ కమిషనర్గా కూడా ఆయన పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఆయన వెళ్ళిపోయారు. సో ఆంధ్రప్రదేశ్ క్యాడర్గా ఇప్పుడు ద్వారకా తిరుమలరావు డీజీపీ ర్యాంక్ తోటి ఉన్నారు ప్రజెంట్. సో ఆయన 2018-2020 వరకు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించారు. సో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ అంటే చాలా పెద్ద బాధ్యతలు, వాటిని సమర్థవంతంగా నిర్వహించారు. సో 2020-2021 వరకు రైల్వే పోలీస్ డైరెక్టర్ జనరల్గా ఆయన వెళ్ళారు. 2020-2021 వరకు ఆయన రైల్వేలు చేశారు. 2021లో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన చేశారు, ఎండీగా చేశారు. సో ఏపీఎస్ఆర్టీసీని అప్పుడు పరుగులు పెట్టించారు అనేది కూడా వినిపిస్తుంది. సో లేటెస్ట్గా జరిగినటువంటి పరిణామాలు, లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో చిలుకలూరుపేట సభ జరిగిన తర్వాత ప్రజాగల సభ, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ సభలో పెద్ద ఎత్తున పబ్లిక్ పాల్గొన్నారు. కానీ అక్కడ భద్రతా వైఫల్యం చాలా క్లియర్గా కనిపించింది. దానికి ఎవరిని బాధ్యతలు చేయాలి అనే దాని మీద చాలా కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ప్రస్తుతం న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే ఇక్కడ ఎందులో ఇరుక్కుంటామో అనే భయంలో కొందరు ఉన్నారు. ఇప్పుడు ఎవరిని బాధ్యతలు చేయాలి అనేటువంటి క్రమంలో వచ్చినటువంటి న్యూస్ ఇది. ఎందులో ఇరుక్కుంటామో అనే భయంలో కొందరు ఆఫీసర్స్ ఉన్నారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి అధికారుల్లో వణుకు పుడుతుంది. పోలీస్ బాస్ మార్పు తప్పదా? కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్? క్వశ్చన్ మార్క్ తోటి న్యూస్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది దిశ పత్రిక ఇవ్వడం జరిగింది. ఏపీలోని కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు హడలెత్తిపోతూ ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటామో, పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం కాని స్థితిలో కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నారు. జగన్ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు పైవారి అండదండ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మనల్ని ఎవరు ఏం చేయలేరన్న భావంతో అడ్డగోలు పాలన చేశారు. ఇక పోలీస్ శాఖలో అయితే కొందరు అధికారులు వారు చేసిన పనులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా వారు లెక్క చేయలేదు. అందుకు తగినట్టుగానే పాలకులు, ఉన్నతాధికారులు వారిని ఏమి అనక పోవడంతో ఇక ఎదురు లేదులే అనుకున్నారు. చాలా శాఖల్లో కొందరు అధికారులు ఇలాగే ప్రవర్తించారు. ఇక కేంద్రం నుంచి డిప్యుటేషన్పై వచ్చిన కొందరు, సో వీరు నియామకాలను తొంగలో దొక్కి హద్దులేని ఆదాయం సంపాదించారు. ఓ అధికారి కుమార్తె పెళ్లికి
పూలు ఖరీదు 40 లక్షలు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్తంభ అయించారు అని. కేంద్రం నుంచి వచ్చినటువంటి డిప్రెషన్ మీద వచ్చినటువంటి అధికారి కుమార్తెకి పెళ్లి అంటే పెళ్లి ఖర్చు, కట్న కానుకలు, లాంఛనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అధికారి కేంద్ర సర్వీసులో ఏ స్థాయి అధికారి ఇక్కడ చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే లేదని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఆర్థిక శాఖలో కొందరు చేసినటువంటి వ్యవహారాల్లో వాళ్ళు తీవ్ర విమర్శలకు గురయ్యారు, గురి అవుతున్నారు కూడా. ఎలాగో అలా నిన్న మొన్నటి వరకు తమ వ్యవహారాలు యథేచ్ఛగా సాగించినటువంటి అధికారులకు గత 15 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నటువంటి వ్యవహారాలతో భీతిల్లిపోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకు, ఎన్నికల కోడ్ వచ్చేసింది. మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్, ఆ తర్వాతే మా సర్వీసులు అన్నట్టుగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది విన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అయినా చట్ట విరుద్ధంగానే అయినా కానీ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు విన్నారు, పాటించారు కూడా. అందుకే ఇప్పుడు వాళ్లలో ఒక రకమైనట్టు ఒనుగు పుడుతుంది. ఎలక్షన్ కోడ్ రాగానే వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సో ఇక ఇదే న్యూస్లో మనం పుంకాన్ పుంకాలుగా నివేదికలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద పుంకాను పుంకానుగా నివేదికలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఢిల్లీకి. సో అలాగే ఎన్నికల కమిషన్కి వెళ్తున్నాయి. ఇప్పటివరకు విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసి ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించిందో ఆ రోజు నుంచి కోడ్ వచ్చేసింది. కోడ్ వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి స్వేచ్ఛను ఫీల్ అవుతున్నారు చాలామంది ఉద్యోగులు. సచివాలయంలో కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ మొత్తం యంత్రాంగం ఎక్కువ మంది స్వేచ్ఛ ఫీల్ అవుతున్నారు. కేవలం 20-30% జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటు సైన్యాధిపతులుగా సైన్యంగా వ్యవహరించారు. వాళ్ళల్లో మాత్రం వణుకు పుడుతుంది. అందుకే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. వాళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీ జనసేనతో జట్టు కట్టడంతో ఈ తరహా అధికారుల్లో అలజడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో పాలకపక్ష వ్యవహారాల్లో పాటు హద్దు మీరిన ఉన్నతాధికారులకు సంబంధించి నివేదికలు పంపుతున్నారు. దీనికి తగ్గట్టుగానే బొప్పూడిలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి ప్రజాగళ సభలో పోలీసు అధికారులు వ్యవహరించినటువంటి తీరుతో మోడీ ఏపీ వ్యవహారాల మీద ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలు వెలువడుతున్నప్పటి నుంచి ఈ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. పైగా 5 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను బెంగాల్ డీజీపీని ఎన్నికల కమిషన్ మార్చడంతో ఏపీ అధికారులు మనపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని మొన్నటి వరకు విర్రవీగినటువంటి అధికారులు బుర్రలు వేడెక్కి నీరసపడుతూ ఉన్నారు. సో ఇటీవల జరిగినటువంటి 2 రోజుల క్రితం జరిగింది ఏంటంటే, కోడికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఐదు రాష్ట్రాల్లో హోం కార్యదర్శుల్ని అలాగే బెంగాల్ డీజీపీని కూడా మార్చేయడం జరిగింది. బెంగాల్ డీజీపీని మార్చడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డితోటి అంటకాగారో ఇప్పటి వరకు వాళ్ళల్లో ఒక రకమైనటువంటి వణుకు పుడుతుంది. సో డీజీపీని మార్చడం ఖాయమని విశాఖకు చెందినటువంటి మహిళా నాయకురాలు ప్రియాంక దండి బహిరంగ ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ మాత్రమేనని, రెగ్యులర్ డీజీపీ కాదని గుర్తు చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ డీజీపీని నియమించుకునేందుకు 3 పేర్లు పంపాలని కేంద్రం పలుమార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉందన్నారు. పైగా రాజేంద్ర రెడ్డి కన్నా సీనియర్ అధికారులు ఉన్నారని చెప్పారు. దీంతో ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం రెగ్యులర్ డీజీపీ వస్తారని పోలీసు వర్గాల్లో భావిస్తూ ఉన్నాయి. కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం లభిస్తుందన్న చర్చ సాగుతుంది. కొత్త డీజీపీగా ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్ తగలవచ్చని ప్రచారం ప్రారంభమైంది. మొత్తం మీద కేంద్రంలో ఎన్నికల కమిషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలతో రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనేది ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని చెప్పి ఆర్టికల్. వాస్తవంగా ఆయన రెగ్యులర్ డీజీపీ కాదు, రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు రెగ్యులర్ డీజీపీని వేయాలి, నియమించాలని చెప్పి ఇటీవల కోర్టులు కూడా చెప్పినాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వాలకి. అయినప్పటికీ కూడా రెగ్యులర్ డీజీపీని నియమించలేదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ డీజీపీని నియమించండి అని చెప్పి కేంద్ర హోంశాఖే రాష్ట్రాలకు లేఖ రాసింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, తెలంగాణ కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం
కొంతమంది ఐదుగురితో సీనియర్ సీనియర్లతో కూడినటువంటి ఐపీఎస్ల జాబితాను పంపించాలి. వాళ్ళలో ఎవరో ఒకరిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి నియమిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగిస్తూ పేర్లు మాత్రం పంపకుండా తాచారం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు రెగ్యులర్ డీజీపీని నియమించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది అనేటువంటిది వినిపిస్తుంది. దానికి బలం చేకూరేలా ఇప్పుడు చిలకలూరిపేట సభ కూడా అక్కడ భద్రతా వైఫల్యం కనిపించింది కాబట్టి ఇమీడియట్గా కొత్త బాస్ అక్కడికి రాబోతున్నారు. ఆ బాస్ ఇప్పుడు ద్వారకా తిరుమల రావు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డే తన దైవం అని భావించేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మాటే శాసనం అని భావించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు, వణికిపోతూ ఉన్నారు. ఇప్పుడు కనుక కొత్త బాస్ని కనుక నియమిస్తే టోటల్గా పోలీస్ శాఖ ప్రక్షాళన అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్నికల నాటికి. సో ఇప్పుడు కొత్త బాస్ ద్వారకా తిరుమల రాబోతున్నారంటే ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.